हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो मनम विद्या दृक्पथालकु संबंधी सर्वशिक्षा अभियान गुरिंचि कोन्नि मुख्यमैन अंशालनु तेलुसुकुंदाम। सर्वशिक्षा अभियान निनादम अंदरू चदवाली अंदरू एदगाली। विद्या हक्कु चट्टम अमलैनप्पटि नुंडि ई निनादमु विद्या मा हक्कुगा मार्चबडिनदि। सर्वशिक्षा अभियान्नि वाडुक भाषलो अंदरिकी विद्या हामी अनि अंटारु। सार्वत्रिक विद्यनु त्वरगा साधिंचडं कोसं 1998 अक्टोबर्लो जरिगिन राष्ट्राल कान्फरेंस्लो सर्वशिक्षा अभियान रूपुदिद्दुकुंदि। सर्वशिक्षा अभियान्नु केंद्र प्रभुत्वं 15 आगस्ट 2000 संवत्सरंलो वाजपेयी गारी प्रभुत्वंचे प्रारंभिंचबडिंदि। మొదటగా సార్వత్రిక ప్రాథమిక విద్య 2007 నాటికి, సార్వత్రిక ఎలిమెంటరీ విద్య 2010 నాటికి పూర్తి చేయాలన్నది సర్వశిక్ష అభియాన్ లక్ష్యంగా ఉండేది। సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం భారత రాజ్యాంగం నందలి 82వ సవర్ణలో నిర్దేశించిన విధంగా 6 నుండి 14 సంవత్సరాల వయసుగల బాలబాలికలందరికీ उचित निर्बंध विद्यनु अंदिंचुट सार्वत्रिक एलिमेंटरी स्थाई विद्यनु निर्णीत काल व्यवधिलो अंदिंचडानिकि भारतदेश प्रभुत्वं प्रवेशपेट्टिन अति प्रधान कार्यक्रमं। सर्वशिक्ष अभियान कार्यक्रमंनु देशंलोनी 677 जिल्लाल्लो 2001-2 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చింది। అప్పటి తెలుగు రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఈ కార్యక్రమమును ప్రారంభించారు। అవి హైదరాబాద్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా। 2002-3 విద్యా సంవత్సరం నుండి ఈ కార్యక్రమమును దేశవ్యాప్తంగా అమలు చేశారు। సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశమంతటా 1.1 మిలియన్ ఆవాస ప్రాంతాలలోని 192 మిలియన్ పిల్లల అవసరాలను తీర్చుటకు ఆచరించబడుతున్న కార్యక్రమం। విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన పిదప సర్వశిక్షా అభియాన్ను ఆర్టీఈ నిబంధనల అమలుకు ప్రధాన వాహనంగా గుర్తించడం జరిగింది। ఎస్ఎస్ఏ అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 85:15 నిష్పత్తిలో నిధులను భరించాయి। 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 75:25 నిష్పత్తిలో నిధులను భరించాయి। ప్రస్తుతం 50:50 నిష్పత్తులలో భరిస్తున్నాయి। జాతీయ స్థాయిలో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి గాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్ ను 2001 జనవరి 2న ప్రారంభించారు। దీనిలో రెండు విభాగాలు కలవు, అవి జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్। జనరల్ కౌన్సిల్ కు చైర్మన్ గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఉంటారు। ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు చైర్మన్ గా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, వైస్ చైర్మన్ గా ఎలిమెంటరీ విద్యా శాఖ కార్యదర్శి ఉంటారు। రాష్ట్ర స్థాయిలో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలను అమలు పరచడానికి గాను ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీను ఏర్పాటు చేయడమైంది। ప్రస్తుతం రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలు 18/10/2007 నుంచి రాజీవ్ విద్యా మిషన్ పేరిట అమలు జరుగుచున్నాయి। రాజీవ్ విద్యా మిషన్ రెండు విభాగాలుగా ఉంటుంది, అవి
జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. జనరల్ కౌన్సిల్కు చైర్మన్గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్గా రాజీవ్ విద్యా మిషన్ కార్యదర్శి ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైస్ చైర్మన్గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉంటారు. ఈ రెండు కమిటీలకు మెంబర్ ఆఫ్ సెక్రటరీగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలలందరికీ పాఠశాలను అందుబాటులో ఉంచడం. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం. పాఠశాలలో చేరిన ప్రతి పిల్లవాడు 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయుటకు అన్ని ఏర్పాట్లు చేస్తూ తోడ్పాటును అందించటం. గుణాత్మక విద్యను అందించటం. ఎలిమెంటరీ విద్యలోని ప్రాంతీయ, సామాజిక, లింగ అసమానతలను రూపుమాపటం. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం నందు మొత్తం 19 అంశాలున్నాయి. జీవ నైపుణ్యాలతో కూడిన గుణాత్మక ఎలిమెంటరీ విద్యను అందించడానికి సర్వశిక్ష అభియాన్ కృషి చేస్తుంది. బాలికల విద్య, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యపై కూడా సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక దృష్టి సారించింది. సర్వశిక్ష అభియాన్ ద్వారా కంప్యూటర్ విద్యను అందించడం జరుగుతుంది. ఎస్ఎస్ఏ ఉద్దేశాలు. పాఠశాలలు లేని ఆవాస ప్రాంతాలలో పాఠశాలలను ఏర్పాటు చేయటం. నెలకొల్పిన పాఠశాలలో తరగతుల స్థాయిని పెంచటం. నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించటం. ప్రస్తుతమున్న పాఠశాలలో సరిపడినంతగా ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను అందించటం. ప్రస్తుతం పనిచేయుచున్న ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వృత్యంతర శిక్షణను ఏర్పాటు చేయటం. బోధనాభ్యసన సామాగ్రి కొరకు నిధులను ఏర్పాటు చేయటం. క్లస్టర్, బ్లాక్, జిల్లా స్థాయిలలోని పాఠశాలలన్నింటికీ విద్యాపరమైన సహాయ సహకారాలు అందించటం. ప్రస్తుతమున్న పాఠశాలలకు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, నిర్వహణ నిధులు, పాఠశాల అభివృద్ధికి నిధులను అందచేయటం. ఎస్ఎస్ఏ చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిద్దాం.
మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.